ఈ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 లేదు. వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు. మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలు వస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడుగుతా ఉన్నాను. మంచి ప్రభుత్వం అని మీరు ఊదరగొట్టుకోవడం, మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ 100 రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వస్తే నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని, వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు. ప్రభుత్వం మారింది, ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా. సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు, మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు, వాళ్ళు అమ్మేసుకున్నారు, డబ్బులు వేసేసుకున్నారు. ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం. ఇవాళ ఉచిత ఇసుక అన్నారు, ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటామంటున్నారు. తడిసి మోపిడి అవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీనస్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వమా? ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది, ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో నాకు అర్థం కాల, ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యం మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి కార్యం, సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటి తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఓ స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా, మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట,
అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులు అయిందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి, ఎక్కడ ఏ షాపులో తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా. ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మా మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి ఇవాళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు, సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా, ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి, ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2,934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4,380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4,000 అవుతాయో, 6,000 అవుతాయో, 7,000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూసాం ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరు సిండికేట్ అయ్యేవాళ్ళు మొత్తం. ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే 25 రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట లోపలే 35 రూపాయలు అమ్మేది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకు ముందు బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని వాళ్ళ మెడబట్టుకొని బయటకు గెంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు, భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదంట, ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట. నేను మనవి చేస్తున్నా, ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా, ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే, అంటే 2019-14 కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి లెక్క ఉంది, జీవోలు ఉన్నాయి. చూడండి ఒక మాట చెప్తాను, ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలెక్స్ ఈ బ్రాండ్లు 2017 నవంబర్ 22న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతిచ్చింది. అలాగే గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓల్డెన్ బార్టన్ ఎడ్జ్, 7 హెవెన్ బ్లూ ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఇలాంటి 15 బ్రాండ్లు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతించారు. దాంతోపాటు హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు 2017-7న అనుమతి జారీ చేశారు. దాంతోపాటు రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు 9 నవంబర్ 2018న వాళ్లే జారీ చేశారు. బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లను 2019 మే 14 దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆ బ్రాండ్లని రిలీజ్ చేశారు. ప్రజల్ని నమ్మించలేనటువంటి ప్రయత్నం ప్రతి మీటింగ్లోనూ చేశారు. వెళ్ళిన చోట తమిళ మద్యం తాగే మందు బాబులు మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు, చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు. ఇవాళ నాణ్యమైన మందు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను.